తెలుగు వైభవం వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో 8వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకంలోని 11వ పాఠ్యాంశము సమదృష్టి, దీనికి సంబంధించినటువంటి విశేషమైన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యథావిధిగానే పాఠం యొక్క ఉద్దేశం పరిచయం, అదేవిధంగా పాఠం యొక్క వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉద్దేశానికి వద్దాం. సమస్త మానవులను వర్గ వర్ణముల బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని, విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించటమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. అనగా ఇక్కడ వర్గాలు వర్ణాలు ఇవి ప్రధానమైనటువంటి అంశం కాదని, వ్యక్తుల యొక్క గుణాలను సంస్కారాన్ని ఖచ్చితంగా మనం గౌరవించాలని, సర్వమానవ సౌభ్రాతృత్వం అలవర్చుకోవాలని ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ఉద్దేశంలో చెప్పడం జరిగింది. తదుపరి పాఠ్యాంశ రచయిత గురించినటువంటి వివరాలు తెలుసుకుందాం. పాఠ్యాంశ రచయిత పేరు పైడి తెరేష్ బాబు. వీరు 1963లో జన్మించారు, 2014లో కాలం చెందారు. వీరు కవిగా, గాయకునిగా, సాహితీవేత్తగా ప్రసిద్ధులు. వీరిది ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం. వీళ్ళ తల్లిదండ్రుల పేరు సుబ్బమ్మ, శాంతయ్య. వీరి యొక్క రచన గమనించినట్లయితే అల్పపీడనం, హిందూ మహాసముద్రం వంటి రచన చేశారు. వీరు ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా కూడా తన బాణిని వినిపించారు. ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి పాఠం సమదృష్టి, ఈయన యొక్క రచన అల్పపీడనం గజల్ సంపుటి నుండి స్వీకరించబడింది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం గజల్ ప్రక్రియలో ఉంటుంది. మరి ఇందులో విషయము తక్కువే ఉంటుంది, కానీ దానిలో అంతర్గతంగా విశేషమైనటువంటి భావం నిండి ఉంటుంది. మరి ఆ గజల్ని ఒకసారి మనం పాడుకునే ప్రయత్నం చేద్దాం. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు, చెట్టు ఒకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు, చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది, మబ్బు ఒకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు, చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది, అక్షరమే నలుపు దాని సరుపు నలుపు కాదు, అరిసి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు, గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు, కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు, ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు, ఈత ఒకటి నలుపు, ఈత గెలుపు నలుపు కాదు, పరుగుతోనే బతుకు వెలిచి పూడ్చగలవు మిత్రుడా, కులం ఒకటే నలుపు నీ పరుగు నలుపు కాదు. ఇంకొకసారి మళ్ళా గజల్ని చదివే ప్రయత్నం చేద్దాం. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు, చెట్టు ఒకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు, చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది, మబ్బు ఒకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు, చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది,
అక్షరమే నలుపు దాని సరుపు నలుపు కాదు. అరిసి మరీ పిలవనదే తూపు తలుపు తెరవదు. గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు. కలలే కదా అందమైన భవితకు పునాదులు. రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు. ఎదురీతకు దిగే హో నది కోతలు తప్పవు. ఈత ఒకటే నలుపు ఈత గెలుపు నలుపు కాదు. పరుగుతోనే బతుకు వెలికి తీర్చబో పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా. కులమొకటే నలుపు నీ పరుగు నలుపు కాదు. మరి ఇది గజల్ సంబంధించినటువంటి అంశం. మరి ఇందులో మొదటి చరణాన్ని గమనించినట్లయితే, కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు, చెట్టు ఒకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు అని చెప్పి మనకి చరణం ఉంది. అందులో ఉన్నటువంటి విషయాన్ని మనకు పూర్తిగా విషయం దానిలోనే తెలియచేస్తున్నారు. కంటి లోపల గుడ్డు నలుపైనంత మాత్రాన చూపే చూపు చూసేటటువంటి చూపు నలుపు కాదు. చెట్లు కాండం మొదలైనవి దూరానికి నల్లగా కనపడతాయి, కానీ ఆ చెట్లు వివిధ రకాల రంగులు రుచులు కలిగినటువంటి ఫలాలను ఇస్తాయి. అవి వివిధ రంగుల్లో కనపడతాయి అని అందులో చాలా భావార్థాన్ని వివరిస్తున్నారు. రెండో అంశాన్ని చూసుకున్నట్లయితే, చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది, మబ్బు ఒకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు అంటాడు ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కారు మబ్బులు మనకి నల్లగా ఉంటాయి, కానీ వాన చినుకులు నల్లగా ఉండవు. వాన చిలుకులతో నేల తడిసి నేల మీద ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి. అవి పెరిగి మానవాళికి జంతువులకి ఏదో ఒక రూపంలో ఆహారంగా అందజేస్తాయి. కనుక మేఘము రంగును బట్టి కాకుండా మేఘము యొక్క స్వభావాన్ని ఆలోచించాలి అని చెప్పి అందులో చాలా అద్భుతంగా వర్ణించున్నారు. చరుపు తగిలితే కదా నిదురు మత్తు వదిలేది, అక్షరమే నలుపు దాని చరుపు నలుపు కాదు అంటాడు. అంటే ఇక్కడ మొద్దు నిద్ర అజ్ఞానానికి చిహ్నం. నిద్ర మత్తు వదలాలంటే తట్టి లేపడం అవసరం. అలాగే అజ్ఞానాన్ని లేకుండా చేయాలంటే చదువు అవసరం. అక్షరాలు నల్లగా ఉంటాయి, కానీ చదువు నలుపు కాదని అర్థం చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మరి అందులో విశేషమైనటువంటి గూఢార్థం దాగి ఉన్నాయి. అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు, గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు అంటాడు. అంటే ఇక్కడ సామాన్యంగా మనకి పక్షులు రంగుల యొక్క కంఠం దగ్గర ఎక్కువ శాతం నల్లగా ఉంటుంది, కానీ పక్షుల కూతలు కిలకిల రావాలు నలుపు కాదు కదా. అవి కిలకిల రావాలతోనే తెల్లారుతుంది, సూర్యోదయం అవుతుంది, అందరూ చైతన్యవంతులు అవుతాం. పక్షుల కంఠం కాదు చూడవలసింది, మేలు కులిపిన కిలకిల రావాలను చూడాలి, అందులో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని పరిశీలించాలి అని చాలా చక్కగా చెప్తున్నారు. కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు అంటాడు. అంటే రాత్రి నిద్రలో వచ్చేటటువంటి కలలు లేదా ఊహలు కల్పనలు అనేటటువంటి వస్తూ ఉంటాయి, ఇవి రాత్రిలాగా నల్లగా ఉండవు కదా. ఈ ఊహలు కల్పనలు అందమైన భవిష్యత్తుకు పునాదులు అవుతాయి. కనుక రాత్రి నలుపు గురించి ఆలోచించక ఆ వచ్చినటువంటి ఆ మంచి ఊహలు కల్పనలకు అందమైనటువంటి వేకువను గురించినటువంటి ఆ వాటి గురించినటువంటి ఆలోచించాలి. మంచి ఊహలు కల్పనలకు అందమైన వేకువు గురించి ఆలోచించమని చెప్పి ఈ యొక్క లైన్లో మనకు తెలియజేస్తున్నారు. ఎదురీతకు దిగేవో నది కోతలో తప్పవు, ఈత ఒక్కటే నలుపు ఈత గెలుపు నలుపు కాదు అంటాడు. అంటే ఇక్కడ నదిలో మునిగి మనం ఈత కొట్టేటప్పుడు ఏమీ కనపడవు. అతని కళ్ళు మూసుకొని కొడతాం కాబట్టి అంతా నలుపుగా ఉంటుంది. ఈతలో ఊపిరి పీల్చుకోవటానికి పైకి తేలినప్పుడు కొంత దూరం దాటినట్లు తెలుస్తుంది. నదిలో ఎదురీదేటప్పుడు ఈత వేగానికి నీళ్లు కోత గురై ముందుకు వెళ్తాం. ప్రయత్నించడమే కష్టం, ప్రయత్న ఫలితం విజయం వైపుకు తీసుకువెళ్తుంది. సమస్యల సుడిగుండాలలో ఏమి తెలియదు తోచదు, సమస్య పరిష్కారానికి సాధన ఒక్కటే ఉపాయం అని చెప్పి చాలా నిగూఢమైనటువంటి అర్థాన్ని ఇందులో మనకి విస్తాడనమాట. చూడండి ఇక్కడ, అంటే ఏదైనా ఒక సమస్య అనేటటువంటిది మనకు ఎదురైనప్పుడు దానికోసంగా మనం విజయం వైపు ప్రయత్నించాలే కానీ
అందులో ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి ఆలోచించకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా అందులో విశేషమైనటువంటి గూఢార్థంతో మనకి ఆ చరణం వివరించారు. లాస్ట్ చరణం చూడండి, పరుగుతోనే బతుకు వెలికి పోడ్చగలవు మిత్రమా, పరుగుతోనే బతుకు వెలితి పోడ్చగలవు మిత్రుడా, కులం ఒకటే నలుపు నీ పరుగు నలుపు కాదు అంటాడు. చూడండి ఇక్కడ సహచరులా, సహచరులు ప్రయత్నించడం లేదు కానీ ప్రయత్నిస్తే ఊరికే పోదు. నీ ప్రయత్నము సహచరుల బ్రతుకులు బాగు చేయగలదు, కాబట్టి ఆ ప్రయత్నం నీ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపుకోకు అని చెప్పి చక్కగా అందులో వివరిస్తున్నాడు. మరి ఈ ప్రక్రియలో గజల్ అనేటటువంటి ప్రక్రియ సంబంధించిందిగా మనం చెప్పాం. మరి గజల్ అంటే ఏంటో ఒకసారి అందులో విన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. గజల్ అనే పదం గజాల్ నుంచి పుట్టింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చినటువంటి సాహిత్య ప్రక్రియ ఇది. అరబీ భాషలో గజల్ అనగా రాగాలాపన అని అర్థం. చందో వ్యాకరణబద్ధమైన లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్. ఇందులో విషయ వ్యాప్తి అధికం. భావము ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. పల్లవిని మత్రా అని, చరణాన్ని మక్తా అని అంటారు. అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది, దీన్నే తకల్లస్ అంటారు. కొండంత భావాన్ని గోరంతతో చెప్పే రసగులిక గజల్. ఇది విద్యార్థులరా, పైడి తెరేష్ బాబు రాసినటువంటి అల్పపీడనం గ్రంథం నుంచి సేకరించబడినటువంటి సమదృష్టి ఆ పాఠ్యాంశం కింద ఇవ్వబడినటువంటి గజల్ సంబంధించినటువంటి విశేషమైనటువంటి అంశాలు. మరి ఇందులో చాలా చక్కనటువంటి గూఢమైనటువంటి అర్థాలు దాగి ఉన్నాయి. వీటన్నిటిని మన జీవితానికి మనం అన్వయించుకుంటూ కష్టాలను దాడిని దాటి చక్కనైనటువంటి జీవితాన్ని ముందుకు నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుండాలని తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ లైక్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.